అనపర్తి మండల కేంద్రం రంగంపేటలో తెలుగుదేశం పార్టీ గౌరవ సభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం పార్టీ నాయకులు బలోపేతానికి కృషి చేయాలని, వైకాపా పార్టీ ఎన్ని అక్రమ కేసులు బనాయించినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. రంగంపేట మండలంలో అధికార పార్టీ పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు, మండల అధ్యక్షుడు ఎలుగుబంటి సత్యబాబు, జగంపేట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ అడబాల వెంకట్రావు, రంగంపేట ఉప సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, సభాధ్యక్షుడు గ్రామ పార్టీ అధ్యక్షుడు చెల్లికాపు గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షుడు సత్యబాబు గారికి, గ్రామ సర్పంచ్ దుర్గారావు గారికి, అలాగే వేదిక మీద ఉన్న తదితర పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే ప్రెస్ వారికి కూడా నా నమస్కారాలు. మరి ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించుకుంటున్నాం అన్నది పెద్దలు అచ్చిరెడ్డి గారు చెప్పారు. మన ఆయన కూడా మన నాగేశ్వరరావు గారు మేము పిలిచారు అచ్చిరెడ్డి గారు. ఈరోజు చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉన్న విషయాలన్నీ కూడా మనకి కూలంకషంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడానికి, గౌరవ సభ ఏర్పాటు చేసుకోవడానికంటే ముందే రామకృష్ణారెడ్డి గారు ఒక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలు కూడా మన పార్టీ క్యాడర్తోటి ప్రతి గ్రామంలోనూ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న సమస్యల మీద మన పార్టీ తరఫున సంస్థాగతంగా మళ్ళీ మనం అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నా, లేదంటే పార్టీని మళ్ళీ పునర్నిర్మించుకునే దాంట్లో భాగంగా అక్కడ పార్టీ క్యాడర్ పడుతున్న ఇబ్బందులు కానీ, లేదంటే అక్కడ మనం ఎలా డెవలప్ చేసుకోవాలనే దానికి ప్రతి గ్రామంలోనే వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న కార్యకర్తలతో మాట్లాడే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. రూపొందించి చేసే సమయంలోనే మళ్ళీ ఈ అసెంబ్లీలో ఈ కార్యక్రమం జరిగింది. భువనేశ్వర్ గారి అడిస్టేషన్లో మాట్లాడటం, బాబు గారిని అక్కడ చాలా అవమానకరంగా వ్యవహరించిన తీరు. అప్పుడు మళ్ళీ మనం ఈ గౌరవ సభని మన నియోజకవర్గ అన్ని గ్రామాల్లోనూ కూడా తిరగడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన గౌరవ సభలు ఏర్పాటు చేసి, గౌరవ సభ అంటే ప్రజా సమస్యల చర్చా వేదికగా ఈ గౌరవ సభను మార్చడం జరిగింది. ప్రజా సమస్యలను చర్చించడం, ప్రజలు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్యలను చర్చించి వాటి పరిష్కారాలు కనుక్కోవడం, అదేవిధంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ సమీకరించి ఇవాళ ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి పరిపాలన, అసమర్థ పరిపాలన, అరాచక పరిపాలన పైన పోరాటం చేయడం ఏ విధంగా అనే దానికోసం చర్చించడం కోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రంగంపేట మండలం రంగంపేట గుంతమూరు గ్రామాల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశాల్లో కార్యకర్తలతో సమావేశమై పోరాటం ఏ విధంగా చేయాలనేది చర్చించడంతో పాటు ప్రజా సమస్యలను చర్చించి, ఇవాళ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు, రైతాంగం అసంతృప్తితో ఉన్నారు, పేద బడుగు బలహీన వర్గాలు అసంతృప్తితో ఉన్నారు, దళితులు అసంతృప్తితో ఉన్నారు, మహిళలు అసంతృప్తితో ఉన్నారు, అన్ని వర్గాల వారికి ఈ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది. ప్రధానంగా రైతుల విషయంలో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ ఎరువులు దొరకని పరిస్థితి వచ్చింది. ఇవాళ గోదావరి నీరు సంపూర్ణంగా ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం. మరి మరోపక్క ధాన్యం కొనుగోలు చేసి 21 రోజుల్లో డబ్బు చెల్లిస్తామని చెప్పి ఇవాళ వరకు డబ్బు చెల్లించలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం మరలా తిరిగి ధాన్యాన్ని రైతులకు ఇచ్చేయండి అని చెప్పే పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి. ఇవన్నిటిపైన పోరాటం చేయాలని ఇవాళ ఈ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాల్లో ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త చురుగ్గా పనిచేసి ఇక్కడ సమస్యలపైన పోరాటం చేయాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ సభకు అధ్యక్షులుగా రామశాఖ అధ్యక్షులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అలాగే ఈనాటి కార్యక్రమానికి మన అందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే
Rangampeta, Mandala Party Adhyakshulu.